రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం మోయినాబాద్ మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల గురుకుల పాఠశాలలో నిన్న అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే కాళి యాదయ్య గారి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే గారు హాస్టల్ను సందర్శించి ఎలక్ట్రిసిటీ అధికారులను పిలిపించి అక్కడి పనులు పూర్తి చేయించారు. విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారాన్ని తక్షణమే జిల్లా కలెక్టర్తో సంబంధిత అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా వార్డెన్కు పలు సూచనలు చేశారు. విద్యార్థులను తన సొంత పిల్లలుగా భావించాలని కోరారు. ఆయన ఫోన్ లేపడం ఏం లేదు. ఎన్ని హెచ్పిల్ సబ్మర్సిబుల్ ఫైవ్ హెచ్పి మళ్ళా గుంజకపోతే అమ్మా మూడు సార్లు అయిందంట ఫైర్ యాక్సిడెంట్ మూడు సార్లు మూడు సార్లు అయిందండి చెప్పాలి మూడు సార్లు కాలేదన్నా పిల్లలు చెప్తారు మేడం టూ త్రీ ఇయర్స్ ఒకసారి ఏ క్లాస్ వచ్చి లోడ్ ఎక్కువ షార్ట్ సర్కిల్ అయిపోయినా మీటర్ ఉన్నందుకు ఇట్లా అయిందా ఇప్పుడు మీటర్ లోడ్ సరిపోక స్కూల్ ఫ్రమ్ జూనియర్ కాలేజ్ మొయినాబాద్. ఇక్కడ రాత్రి అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ వచ్చి కొద్దిగా ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంట్ కావడంతో పిల్లలు భయాందోళన వచ్చింది. ఇక్కడే ఉన్న మల్లన్నగుడి టెంపుల్లో మరి అక్కడ ఉండి తర్వాత పోలీసుల సహకారంతో రాత్రి మధ్యరాత్రిలోకి రావడంతో పోలీసులు తీసుకుపోయి మల్లన్నగుడి నుంచి అందరికీ ఒక వేదిక దొరకదని చెప్పి ఆ టెంపుల్లో ఉంచి మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఇప్పుడే మొత్తం షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం అన్నీ కూడా దగ్గర వైరింగ్ కొత్త వైరింగ్ చేసి దానికి అడిషనల్ ఇంకో మీటర్ కూడా అరేంజ్ చేసి మళ్ళీ ప్రాబ్లం రాకుండా మరి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది, వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి అవుతుంది.